తౌక్టే తుపాన్ కేరళను అతలాకుతలం చేస్తోంది కాసర్గోడ్ జిల్లా చేరంఘాయిలో ఓ రెండస్తుల భవనం కుప్పకూలింది అందులో నివసించే కుటుంబాలు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది అల్పపీడనం తుపాన్ గా మారడంతో కేరళ కకాబికలమైంది ఇక తౌక్తే తుపాను ప్రభావంగా ఈదురుగాలు వీచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది ఉత్తర జిల్లాలైన మల్లాపురం కోలీకోడ్ వయనాడ్ కర్నూర్ కాసర్గోడ్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది ఆళ్లప్పుళ్ల కొట్టాయం ఇడుక్కి ఎరునాకుళం త్రిసూర్ పాలక్కాడ్ జిల్లాల్లోనూ ప్రభావం ఎక్కువగా కనిపించింది తీర ప్రాంతాల్లో సముద్రం ఆకస్మికంగా ముందుకు రావడంతో జనజీవనం స్తంభించిపోయింది వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి చెట్లు విరిగిపడడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ప్రధాన నదులైన మీనాచిల్ కోవిల్ మణిమాళలో నీటి ప్రవాహం పెరుగుతోంది ఇడుక్కి జిల్లాలోని కళ్లార్కుట్టి మళంకర భూతదంకెట్టి ఆనకట్టలు పదనంతిట జిల్లాల్లోని మణియార్ ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు అధికారులు చెట్లు విరిగి ఇళ్లు వాహనాలపై పడడంతో ఇడుక్కి జిల్లాలోని మున్నార్ వత్తవాడ మార్గంలో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఇక తౌట్కే తుపాన్ తీవ్ర రూపం దాల్చే గుజరాత్ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా మారుతుందని పేర్కొన్నాయి సుమారుగా ఈ నెల పద్దెనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో గుజరాత్లోని పోర్బందర్ నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని వెల్లడించాయి తీరం దాటేటప్పుడు నూట యాభై నుంచి నూట ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది తుపాను కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గోవా కొంకణ్ మహారాష్ట్రలోనూ దీని ప్రభావం కనిపించనుంది ఇక గుజరాత్లోని సౌరాష్ట్రాలలో తుపాను తీవ్ర అధికంగా ఉండనుందని కేంద్ర హోంశాఖ సమాచారం పంపించింది మట్టి ఎళ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది దేవభూమి ద్వారక జూనాగఢ్ ప్రాంతాల్లో సముద్ర అలలు ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది మహారాష్ట్రలోని పాల్ఘడ్ రాయ్గఢ్ రత్నగిరి సింధుదుర్గ జిల్లాలకు తుపాను ముప్పు ఎక్కువగా ఉండనుంది తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధికారులను ఆదేశించారు ముంబై నగరంపై మాత్రం పరిమితంగానే ప్రభావం చూపనుంది ఇక సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి ముందుగా యాభై మూడు దళాలను పంపించాలని భావించగా ఆ సంఖ్యను వందకు పెంచినట్లు డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు కేరళ కర్ణాటక తమిళనాడు గుజరాత్ గోవా మహారాష్ట్రలో మోహరించినట్లు చెప్పారు ఇప్పటికే నలభై రెండు బృందాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు వారి వద్ద శాటిలైట్ ఫోన్లు సహాయ బోట్లు రంపాలు మందులు ఇతర అత్యవసర సామాగ్రి ఉంటుంది వీరందరికీ కరోనా టీకాలు ఇచ్చామని ఇతర రక్షణ సామాగ్రి అందజేశామని ప్రధాన్ వివరించారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్